నమస్తే అండి, నా పేరు లావణ్య. వెల్కమ్ బ్యాక్ టు భీమవరం స్పెషల్ కిచెన్. ఈరోజు నేను మీకు అవిసి గింజల కారపొడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను. ఏదైనా రైస్ టేస్టీగా ఈజీగా చేసుకోవాలి అండ్ దట్ టు హెల్దీగా కావాలనుకుంటే ఇది మంచి ఆప్షన్ అని చెప్పొచ్చు. మరి దీని ప్రిపరేషన్ ఏంటో చూసేద్దాం. ప్రిపరేషన్ స్టార్ట్ చేసే ముందు తెలియని వాళ్ళ కోసం చెప్తున్నానండి, ఇక్కడ పెద్ద స్పూన్ అయితే టేబుల్ స్పూన్, చిన్న స్పూన్ అయితే టీ స్పూన్ అన్నమాట. స్టవ్ని ఆన్ చేసుకుని ఒక ప్యాన్ని పెట్టుకుని దాన్ని హీట్ చేసుకుని 2 టేబుల్ స్పూన్ల అవిసి గింజల్ని వేసుకోండి, అంటే ఫ్లాక్స్ సీడ్స్ వేసుకోండి. వీటిని 1 నిమిషం పాటు ఫ్రై చేస్తే సరిపోతుందండి. 1 నిమిషం లేదా 2 నిమిషాలకి అవిసి గింజలు ఆవాల్లాగా పేలుతూ ఉంటాయి, అప్పుడు వీటిని వెంటనే ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. అదే కడాయిలోకి 1 టీ స్పూన్ మినప్పప్పు వేసుకోండి. అలానే 2 ఎండుమిర్చిని తీసుకుని వాటిని కట్ చేసుకుని వేసుకోండి. అలానే 2 టీ స్పూన్ల ఎండి కొబ్బరి పొడిని వేసుకోండి. ఒకవేళ ఎండి కొబ్బరి పొడి లేకపోతే పచ్చి కొబ్బరి పొడి వేసుకుని, ఒక చిన్న గోళీ సైజ్ అంత చింతపండును కూడా వీటితో పాటు వేసుకుని ఇవన్నీ కూడా దోరగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. అంటే ఇలా లైట్గా కలర్ మారిన తర్వాత వీటిని కూడా ముందు ప్లేట్లోకి వేసేసుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లోకి 2 టీ స్పూన్ల వేరుశనగ గుళ్ళు కూడా వేసుకుని వీటిని దోరగా అయిన తర్వాత అదే ప్లేట్లోకి వేసుకుని ఇవన్నీ పూర్తిగా చల్లారిన తర్వాత ఒక పౌడర్ లాగా గ్రైండ్ చేసుకుని పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు వెడల్పాటి కడాయి ఒకటి పెట్టుకుని దాంట్లో 1 టీ స్పూన్ నెయ్యి, 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకోండి. కావాలనుకుంటే పూర్తిగా ఆయిల్తో లేదంటే ఘీతో చేసుకోవచ్చు. ఇవి హీట్ అయిన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ మినప్పప్పు, 1/2 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 ఎండుమిర్చిని ఇలా తుంచుకుని వేసుకోండి. కావాలి అనుకుంటే 2 జీడిపప్పులు, 1 చిన్న పచ్చిమిర్చిని ఇలా కట్ చేసుకుని వేసుకోండి. అలానే దీంట్లోకి 2 రెమ్మల కరివేపాకును కూడా వేసుకుని ఇవన్నీ కొద్దిగా దోరగా వేగనివ్వండి. ఇవన్నీ ఇలా దోరగా వేగిన తర్వాత దీంట్లోకి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పొడి మొత్తం కూడా వేసుకుని తగినంత సాల్ట్, అంటే ఇక్కడ నేను 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకున్నానండి. ఈ పొడి అంతా కూడా 1 నిమిషం పాటు ఈ ఆయిల్లో ఫ్రై చేసుకోండి. ఎక్కువసేపు అవసరం లేదండి. 1 నిమిషం అయిన తర్వాత మనం ముందుగా కుక్ చేసి పెట్టుకున్న 1 కప్ రైస్ని తీసుకుని దీంట్లోకి వేసుకుని మొత్తం అంతా కలిసేలాగా బాగా కలిపేసుకోండి. ఇలా రైస్లు అవి చేస్తున్నప్పుడు బాగా వేడిగా ఉన్న రైస్తో చేయొద్దండి, అప్పుడు ముద్దలా అయిపోతుంది. వేడివేడి రైస్ని కొద్దిగా చల్లారి పెట్టుకునే మనం ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టుకుని 1-5 నిమిషాలు పక్కకు పెట్టుకోండి. 5 నిమిషాల తర్వాత తీసుకుని మరొకసారి కలుపుకుని దీన్ని సర్వ్ చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది, అలానే హెల్త్కి కూడా చాలా మంచిది. దీన్ని పిల్లలకి బాక్స్లో కూడా పెట్టి చూడండి, కంపల్సరీ బాక్స్ ఖాళీ చేసి తీసుకొస్తారు, అంత రుచిగా ఉంటుంది. అంతే, ఫ్లాక్స్ సీడ్స్ రైస్ రెడీ. మరి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, కమెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు భీమవరం స్పెషల్ కిచెన్. థ్యాంక్ యూ అండి. మరి మళ్ళీ వీడియోలో కలుద్దాం.